నమస్కారం. ఈ రోజు ఎపిసోడ్ లో 5వ తరగతి తెలుగు వాచకం నుండి 6వ పాఠం మోసకారికి మోసమే జవాబు అని పాఠం గురించి తెలుసుకుందాం పిల్లలు. అయితే ఈ పాఠంలో అసలు ఎవరికైతే చూడండి తాటిని తన్నేవాడు అంటే వారి తలం తన్నేవాడు ఉంటాడట, అలాగే మోసం చేసే వాళ్ళకి వాడిని మోసం చేసేవాడు కూడా తప్పకుండా ఉంటాడన్నమాట. అలా ఈ మోసకారికి మోసమే జవాబు అన్నట్టుగా ముళ్ళుని ముళ్ళుతోటే తీయండి, వజ్రాన్ని వజ్రంతోటే కోయండి అని అంటాం కదా, అలా ఈ మోసకారికి మోసంతోటే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఈ కథలో మనకి తెలియజేయడం జరిగింది పిల్లలు. అయితే కథలోకి వచ్చినట్లయితే కర్ణాటక దేశంలో కావేరీ నది అనేది ప్రవహిస్తూ ఉందన్నమాట. అయితే దాని ఒడ్డున ఒక వటవృక్షము అంటే ఏంది, ఒక పెద్ద వృక్షం అనేది, చెట్టు అనేది ఉందన్నమాట. అయితే ఆ వటవృక్షం అనేది ఉంది. ఒకరోజు ఆ వటవృక్షం అనేది అక్కడ ఉండడం జరిగిందనమాట. ఎక్కడ, కావేరీ నదీ తీరంలో ఉందన్నమాట. అయితే ఒక తాబేలు నది నీటిలో, అంటే నదీ దగ్గర నీటిలో నివసిస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఏం చేసింది తాబేలు, దానికి ఆ నదిలో ఈత కొట్టి 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 బోర్ కొట్టేసిందంట. చెట్టు నీడకొచ్చి అలా కూర్చుందామని అనుకుందట. విశ్రాంతిగా నిద్రపోతుంది ఆ చెట్టు కిందకు వచ్చి. ఇక దగ్గరలో ఉన్నటువంటి అడవిలో నుంచి ఒక నక్క దాహం తీర్చుకోవడం కోసం ఆ నది దగ్గరికి వచ్చిందనమాట. అయితే అక్కడికి వచ్చినటువంటి నక్కకి ఈ తాబేలు అక్కడ హాయిగా నిద్రపోవడం కనిపించింది. ఇక నక్క జుత్తున మారి నక్క, దానికి ఎంత తిండి దొరికినా గానీ ఇంకా తినాలి. దాని ఆకలి కడుపు పెద్ద చెరువు అనమాట, దాని ఆకలి తీరదు ఎంత తిన్నా కానీ, అత్యాశ ఎక్కువ దానికి కూడా. అయితే ఆ ఎలాగైనా దాన్ని తినాలి అది కనిపించింది. ఎవరు, తాబేలు కనిపించింది అనమాట. అయితే అక్కడికి అక్కడ తృప్తి తీర జలాలను, అంటే ఆ నీటిని తాగేసింది. ఇక అది విశ్రాంతిగా కూర్చొని అటు ఇటు ఇటు అటు చూస్తూ ఉందనమాట. ఎక్కడ చూసినా తనకి కొద్ది దూరంలో నిద్రపోతున్నటువంటి తాబేలు కనిపించిందట. ఆహా, కడుపు నిండా నీళ్ళు తాగాను, దాహం తీరింది, ఇక నాకు కావాల్సింది ఏంటి, ఆకలి వేస్తుంది ఇప్పుడు, ఈ ఆకలి కూడా తీరిందంటే ఇంకా నాకు ఇంకా చాలా సంతోషం కదా అని, ఈ ఆకలి తీర్చుకోవడానికి నాకు తాబేలు దొరికింది కదా అని చెప్పేసి నాకు ఇది అదృష్టము అని చెప్పి అనుకుందనమాట. ఈ అదృష్టం అంతా నాదే అని కూడా అనుకుంది. తాబేలును తిని హాయిగా కడుపు కూడా నింపుకోవచ్చు, ఎక్కడ వేటకి వెళ్లాల్సిన పని కూడా లేదు అని అనుకుందనమాట. ఇక నక్క మెల్లమెల్లగా చప్పుడు కాకుండా ముందుకి నడిచింది, తాబేలు దగ్గరికి వెళ్ళింది. ఒక్క మాట నా చటక్కున ఇలా వేసేసింది పంజా. అయితే రెండు కాళ్ళు ఎత్తి తాబేలు వీపు మీద అదిమి పట్టేసింది, గట్టిగా ఇలా అదిమి పట్టేసిందట. అదిమి పట్టేసేసి కా తాబేలు అటు ఇటు తిప్పుకోవడానికి కూడా ఇక్కడ లేదు. కానీ తాబేలు ఎవరైనా కానీ తాబేలుని పైన పట్టుకుంటే అదేమన్నా ఇదేద్దా, వెంటనే ఏమైంది లోపలికి తన తలని కాళ్ళు చేతులు అన్ని లోపలికి అడ్డిప్ప లోపలికి తీసేసుకుంటది కదా. అంటే దానికి ప్రమాదం సంభవించినప్పుడు అది రక్షణ కవచం అనమాట తాబేలుకి. నక్క ఆ విధంగా పెట్టంగానే ఆ తాబేలు ఏం చేస్తుంది, లోపలికి తలకాయి చేతులు కాళ్ళు లోపలికి వేసేసుకుంటది. ఇంకా వదిలేంత వరకే ఆ నక్క దాన్ని వదిలేంత వరకు అందులో నుంచి అది బయటికి తీయదన్నమాట. ఇక రెండు కాళ్ళు ఎత్తి తాబేలు వీపు మీద అది పట్టింది, తాబేలుకి ఇక మెలకు వచ్చేసింది. వచ్చినటువంటి అపాయాన్ని గుర్తించింది తాబేలు. ఇక తన నాలుగు కాళ్ళు లోపలికి ముచ్చేసుకుంది ఉత్సాహంతో. జంబూకం ఏం చేసింది, జంబూకం అంటే ఎవరు, నక్క. ఆహ్, దొరికింది నాకు ఇప్పుడు, నేను పండగ చేసుకుంటా ఈరోజు అని అనుకుందనమాట. ఇక తాబేలు వీపు చిప్పను కొరికింది. ఆ వీపు చిప్ప ఎట్టుంటది, పెంకు అలాగ, అంత గట్టి పెంకు పగిలిద్దా అసలు. అయితే కొరికింది, పళ్ళలో నుంచి పళ్ళతో చీరింది వీపు, చిన్న కొరుకుడు కూడా పడలేదు. అయితే గోళ్ళతో గీకిందంట ఆ చిప్పని, పళ్ళతో కొరికిందంట, అయినా కాని చిన్న చిరుగు కూడా ఆ చిప్ప మీద పడలేదన్నమాట. ఇక దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాలేక వెల్లికల తిప్పుతూ చాలాసేపు ప్రయత్నించింది, కానీ పెదవులు నలిగి రక్తం కారుతున్నాయి. కానీ తాబేలుపై తాబేలుకు మాత్రం మా చిప్ప పైన మాత్రం కొంచెం ఘాటు కూడా పడలేదన్నమాట. చిప్ప నలగడం లేదు, పగలడం లేదు, అంత గట్టిగా ఉందన్నమాట. తాబేలు తనను రక్షించుకోవాలని ఒక ఉపాయాన్ని ఆలోచించింది. వెంటనే లోపలికి ముడిచేసుకుంది కదా,
తనకు తాను ఇక ఎప్పుడైనా గాని మనకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఏం చేస్తాము, ఎవరు రక్షించే వాళ్ళు లేకపోతే మనమే ఆలోచించుకోవాలి. అలాగే తాబేలు కూడా తనే ఆలోచించుకుందనమాట, ఇక నన్ను రక్షించి కాపాడేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు, నన్ను నేనే రక్షించుకోవాలి, ఎంతసేపు పోరాడుతుంది అలాగా అని చెప్పేసి వెంటనే తాబేలు తెలివిగా ఏం ఆలోచించిందట, నక్కతోటి చెప్పిందట, తాబేలు తనను రక్షించుకోవడానికి నేను చాలా సేపటి నుంచి ఆరు బయట ఉన్నాను, నా చిప్ప కాస్త బాగా ఎండిపోయింది, కాబట్టి నీవు నన్ను కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టినావంటే మళ్ళీ మెత్తబడిద్ది నా పైన ఉన్నటువంటి చిప్ప ఉంటది కదా, ఆ చిప్ప అనేది మెత్తగా ఇది నక్కకి తెలివిందా అసలు లేదనమాట, అయితే నీవు సులభంగా అప్పుడు కొరుకుకోవచ్చు అని చెప్తుందనమాట, నీ ఆకలి తీర్చిన పుణ్యం నాకు వస్తుంది అని చెప్పి చెప్తుంది తాబేలు. తాబేలు చెప్పింది అవునవును నిజమేనేమో అనుకుని నక్క ఏం చేస్తుందట, ఇక తాబేలు చెప్పిన మాటలను నమ్మి ఆ తాబేలును తీసుకుని వచ్చి ఆ నది నీటిలో నానబెడదామని నదిలో వదిలిద్ది. ఇంకా ఏమన్నా ఉందా, నదిలోకి తాబేలు వెళ్ళిందంటే ఇక దొరికిద్దా మనకి, ఎవరికి దొరకదు. ఇక వెంటనే మెల్లమెల్లిగా నీటిలోకి జరిగి మళ్ళీ రెండు కాళ్ళు నీ వీపు మీద ఉంచి నానబెడతాను కొంత, అంటే మళ్ళీ అది పారిపోయింది కదా పట్టు వదిలితే, అందుకని దాని రెండు కాళ్ళు నక్క రెండు కాళ్ళు అలా వీపు మీద పెట్టిద్దట, ఏది తాబేలుని నీళ్ళల్లోకి వదిలిన తర్వాత ఆ పట్టుకోవడం అనమాట, పట్టు కుదిరిద్దా ఎక్కడైనా తాబేలు నీళ్ళల్లోకి వెళ్ళగానే మునిగిపోయింది కదా. అయితే వెంటనే కాబట్టి నిన్ను ఎంత సులభంగా ఇప్పుడే నమ్మను, నీకే కాదు ప్రాణాలంటే ఎవరికైనా తీపే కదా, అందరికీ తెలిసిందే కదా అని నక్క అంటుందన్నమాట. నక్క చెప్పినట్లు తాబేలు కూడా నీళ్ళలోకి మెల్లమెల్లగా జరిగి వెంటనే నక్క జరిగిందనమాట. ఇక నక్క తన ముందరి రెండు కాళ్ళను తాబేలు వీపు చిప్ప మీద పెట్టింది, ఇలాగా పెట్టేసిందనమాట, పెట్టేసేసి నానబెడుతుందని అలా ఊహించుకుంటుంది నక్క, నేను నానబెడుతున్నాను ఈ చిప్ప కిందన, అంటే నా కాళ్ళ కింద చిప్ప ఉంది అని అనుకుంటుంది అనమాట. ఇక కొంతసేపు అయిన తర్వాత ఇంకా నానలేదు ఏంటి గట్టిగానే ఉన్నది అన్నది. అప్పుడు తాబేలు నక్క రెండు కాళ్ళు వీపు మీద పెట్టి నిల్చుంటే కాళ్ళు తాకుతున్న ప్రదేశం ఎలా నానిద్ది అని తాబేలు చెప్పిందంట, నీవు కాళ్ళు తీయి నీవు త్వరగా నేను త్వరగా నాన్తాను వెంటనే ఆకలి తీర్చుకోవచ్చు అని చెప్పి తాబేలు చెప్పిందంట. మా ఇక తాబేలు మాటలు నమ్మేసిందనమాట, నమ్మి దాని వీపు మీద పెట్టినటువంటి తన కాళ్ళను తీసింది. ఇంకేముంది, కాలు తీయంగానే తాబేలు చక్కగా నీటిలోకి పరిగెత్తి తన ప్రాణాలను కాపాడుకుంది. చూసారా పిల్లలు, తాబేలుకు తనకు వచ్చినటువంటి అపాయాన్ని ఉపాయంతో ఏ విధంగా ప్రాణాలను రక్షించుకుందో, మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా మీకు అపాయం అనిపిస్తే ఆలోచించి తగిన ఉపాయాన్ని ఆలోచించి ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడచ్చు పిల్లలు. అంటే ఇలాంటి కథలు మీరు తెలుసుకోవడం వల్ల మీరు ఎలాంటి ఆపద వచ్చినా భయము, మొట్టమొదట భయపడ్డాము అంటే మన ఆలోచన శక్తి అనేది నశించిపోతుంది అని అర్థం అనమాట. భయాన్ని మన జోలికి రానియవద్దు, ఎంత భయపడితే మనకి భయము అంత భయపెడుతుంది అనమాట. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా ఏ ప్రమాదమైనా కానీ ఏ సమస్య అయినా కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది, కాబట్టి నిదానంగా నెమ్మదిగా మెల్లగా ఆలోచిస్తే, ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే మనకు ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది పిల్లలు. ఈ ఇక్కడ కూడా పాపం ఎంత ప్రాణం మీదకి వచ్చేసింది తాబేలుకి, అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ తాబేలు నిమ్మలంగా ఆలోచించింది కాబట్టి తన ప్రాణాలను తాను కాపాడుకోగలిగింది. ఆ విధంగా నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది తాబేలు. ఇక నక్క విచారంతో బాధతో తాబేలు కాస్త పారిపోయిందని తెలుసుకుంది, తనని మోసం చేసింది అని గ్రహించింది. ఇక అక్కడి నుంచి చాలా విచారంతో వెళ్ళిపోయింది. చూసారా ఎంత తెలివి గలవారైనా ఒక్కొక్క సమయంలో మోసానికి గురి అవుతూనే ఉంటారు కదా, అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి అని మన పెద్దవాళ్ళు మనకి చెబుతూ ఉంటారు పిల్లలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సుంతా ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.